నల్గొండలో జగదీష్ రెడ్డి మాట్లాడుతుంటే 7 సార్లు పోతుంది కరెంటు. ఏ మాయా రోగం వచ్చింది మీకు? తెలివిలేక, నడపరాక, చేతగాక ఇలా మంది మీద బదనాం పెట్టి బతుకుతాం అనుకుంటున్నారా? అట్లా కాదు బిడ్డ, జాగ్రత్త, బతకనీయం, ఎంబడబడతాం, వేటాడతాం. ఏం పనులు చేయాలి వీళ్ళు? మేము చేసిన కాడికి మేము చేసినాం, మేము చేసిన ఫలితం కండారం చూసినాం. తెలంగాణ ఒకనాడు ఏడ్చిన తెలంగాణ, 3 కోట్ల టన్నుల వడ్లు పండించింది ఇదే తెలంగాణ, 3 కోట్ల టన్నులు. ఏం బీమా వచ్చింది నాకు అర్థం కాదు. రైతు బంధిస్తానని కూడా సాధన అయితే లేదా? ఇంత దద్దమ్మలా? రైతు బంధు కూడా అయ్యారా? నియమ ఇస్తే ఇచ్చినవి, ఇవ్వకపోతే ఇవ్వలే. ఇస్తే ఇచ్చినవి, ఇవ్వకపోతే ఇవ్వలే. అన్నదాతలను పట్టుకొని రైతులను పట్టుకొని రైతు బంధు అడిగి అడిగాను చెప్పుతోని కొట్టున్నట్టవా? ఎన్ని గుండెలు రా మీకు? ఎట్లా మాట్లాడతారు? కండ కావరమా? కండు నెత్తికచ్చినాయా? ప్రజలని నానేది అట్లా? ఒక్క మాట చెప్తున్న, జాగ్రత్త, నోడు తురిసి మాట్లాడటోలారా? చెప్పులు పంటలు పండించే రైతులకు కూడా ఉంటాయి. రైతుల చెప్పులు ఎట్లుంటాయి? బందోబస్తు ఉంటాయి బాగా. రైతుల చెప్పులు ఎట్లుంటాయి? బందోబస్తు ఉంటాయి, గట్టిగా ఉంటాయి. ఒక్కటే చెప్పు తెప్పుతో 3 పళ్ళు ఊసిపోతాయి. దానికోసమైనా మీరు అడిగేది? ఇది మర్యాదనా? ఇది గౌరవమా? ప్రజలను గౌరవించే పద్ధత? నీకు చేత కాకపోతే మాఫ్ చేయండి, జరిగిన ఎందుకు చేస్తా అని చెప్పాలి. వెళ్తలేదు అని చెప్పాలి, మాకు చేయతలేదు అని చెప్పాలి. కానీ అడిగినని చెప్తూనే కొట్టాలి. కేసీఆర్ సెలవు నల్గొండ అంటే కేసీఆర్ను దిగనీయం. మీకు ఇంత మోగోళ్ళా? కేసీఆర్ను తిరగనీయారట? తెలంగాణ తెచ్చిన కేసీఆర్నే తిరగనీయారా? ఏమి చేస్తారు? చంపెత్తారద్దా? చంపుతావా? దా వ్యాపారం చంపుతావుదా? కేసీఆర్ని చంపి మీరు ఉంటారా? ఇదా ఇది పద్ధత? ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజల సమస్యల మీద వస్తుంది, ప్రజల మధ్య అడుగుతుంది, వాదన చెప్తుంది. నీ దమ్ముంటే మేము చేసిన దానికి ఇంకా మంచిగా చేసి చూపి, కరెంటు మంచిగా ఇచ్చి చూపి. ఆగమాగం అడివడివి ఇష్టం వచ్చినట్టు ఏం చేయాలి? అలా పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేయాలి, దాని గురించి మాట లేదు. ఖమ్మంలో సీతారామ ఎత్తిపోతల పూర్తి చేయాలి, దాని గురించి ముచ్చట లేదు. ఇంకా గురుకులాలు ఎక్కువ పెట్టాలి.